సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తన లేకపోతే వాళ్ల పట్ల మనకి చాలా చిన్న చూపు ఉంటుంది. మనుషులు అలా ఫ్రేమ్ లో బిగించినట్లు ఉండటం సాధ్యమవుతుందా? ఎప్పుడూ గంభీరమైన ముఖాలతో ఉదాత్తమైన విషయాలనే మాట్లాడుతూ గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తులుగా జీవించటం నేర్చుకుంటే సమాజం బాగుపడుతుంది అన్న ఆలోచన ఒక రాజుగారికి వచ్చిందటండి. తన ఆలోచన సరైందేనని భావిస్తూ ఎందుకైనా మంచిది, ఎవరి సలహా అయినా తీసుకుందామని బయలుదేరాడు రాజుగారు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత రాజుగారికి ఎదురైన అనుభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ ను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు జ్యోతి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే. మరి మా సకుల కోసం ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? వాంగీబాత్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నము, వంకాయ ముక్కలు, చింతపండు పులుసు, ఆయిల్, వాంగీబాత్ పౌడర్, జీడిపప్పులు, ఎండు మిరపకాయలు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, పోపు గింజలు, ఉప్పు, కొద్దిగా బెల్లం. ఓకే అండి, మరి దాన్ని తయారు చేసే విధానం చూద్దామా? మరి ముందుగా ఏం తీసుకోవాలి? బాండిల్ తీసుకో. బాండి తీసుకోవాలా? ఓకే, స్టవ్ ఆన్ చేసి పెడదాము. ఆయిల్ ఓకే, స్పూన్, కొద్దిగా ఆయిల్. ఓకే, ఆయిల్ వేడవాలి కదండి? వేడవాలి. ఓకే, వేడైనట్టుంది కదా? వేడైంది. ఏం వేయాలి ఇందులో ఫస్ట్? పల్లీలు వేయించి పెట్టుకోవాలి. పల్లీలా? ఓకే, వేయించి పక్కకు తీసుకోవాలి. పల్లీలో జీడిపప్పు కూడానా? తీయాలి మేడం. తీసేద్దామా? మాడిపోకుండా తీసేసుకోవాలి. మాడిపోతే అది పాయిజన్ అయిపోతుంది. పిల్లలు కానీ మనం కానీ మాడిపోయినా ఎడితింటే పాయిజన్ అయిపోయి క్యాన్సర్ అలా జబ్బులు వస్తాయి. అవునా? అంటే పల్లీలు మాడిపోయినా ఏవైనా మాడిపోకుండా చేసుకోవాలి. అవునా? మాడిపోయిన ఏవి కూడా తినకూడదు. జీడిపప్పు, నెక్స్ట్ జీడిపప్పులు వేయించి తీసుకోండి. ఇప్పుడు బ్రింజాల్స్ వేయించుకోవాలి. ఓకే, బ్రింజల్ బ్లాక్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్ లో వేసుకుంటాం. ఓకే అండి, రెడీ అయిపోయిందా? ఇది రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కకు తీసుకెట్టా? అదే తీసుకోవాలా? ఈ ప్లేట్ లో తీసేద్దాం? ఆ ప్లేట్ లో. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలా? ఓకే, పోపు గింజలు. పోపు గింజలు వేసుకోవాలా? ఓకే, అంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఆవాలు, శనగపప్పు. శనగపప్పు, కరివేపాకు. ఓకే, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడానా? ఓకే, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, దీంట్లో చింతపండు పులుసు. ఓకే, ఎంతసేపు ఉడకాలండి ఇలా? 5 మినిట్స్. 5 మినిట్స్ ఉడితే సరిపోతుందా? ఓకే, మూత పెట్టేద్దామా? ఒక 5 మినిట్స్ అవసరం లేదు. అవసరం లేదు ఉంచేచ్చేలాక. ఓకే, సరిపోతుందా అండి? దగ్గరికి అయింది కదా మొత్తం? కొద్దిగా దగ్గరికి అయింది కదా. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్, ఓకే. రైస్ కి సైడ్ కూడా. సో దీనికి మాత్రమే కాదు, దీని తర్వాత రైస్ వేసుకుంటాం కాబట్టి దాని క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఓకే, పసుపు, ఇప్పుడు వాంగీబాత్ పౌడర్. వాంగీపాత్ పౌడర్. ఓకే, రెడీమేడ్ దొరుకుతుందండి. టీ స్పూన్ సరిపోతుందా? 2-3 స్పూన్స్.
ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా తొందరగా చిక్కబడిపోతుంది. ఓకే నెక్స్ట్ ఏం వెళ్ళింది కొద్దిగా స్వీట్ కోసం బెల్లం కొద్దిగా వేసాను ఎక్కువ కాదు కొద్దిగా లైట్గా ఒక అర టీ స్పూన్ బెల్లం ఇప్పుడు దీంట్లో రైస్ వండి వేసుకోవాలి ఓకే ముందే వండి పెట్టుకున్న అన్నం దీంట్లో కలుపు ఇప్పుడు మనం ముందే రెడీ వేయించి పెట్టుకున్నాం కదా బ్రింజాల్ ముక్కలు పల్లీలు జీడిపప్పు ఆల్రెడీ మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రింజాలు పల్లీలు జీడిపప్పు కూడా వేసి కలిపేసుకోవాలి బాగా ఆఫ్ చేసేచ్చా ఓకే అయిపోయినట్టేనా తర్వాత పైన కొత్తిమీర ఫైనల్ గా కొత్తిమీర చల్లుకోవాలి సో అయిపోయినట్టు డిష్ అయిపోయింది సరే బాల్లో తీసుకుందా వాంగి బాత్ రెడీ అయింది మేడం తిని టేస్ట్ చూసి చెప్పు తప్పకుండా అండి చూసారు కదండి జ్యోతి గా తయారు చేసిన వాంగి బాత్ మరి దీన్ని టేస్ట్ చేయబే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి వాంగీ బాత్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన అన్నం వంకాయ ముక్కలు చింతపండు పులుసు ఎండుమిర్చి నూనె పల్లీలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి బెల్లం ఉప్పు పోపు దినుసులు పసుపు కాజు వాంగీ బాత్ పౌడర్ వాంగీ బాత్ తయారు చేసే విధానం క్లుప్తంగా ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తర్వాత దానిలో పల్లీలు కాజు వేయించి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో వంకాయ ముక్కలు కూడా వేయించి పక్కకు తీసుకోవాలి తర్వాత బాండీలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి చింతపండు పులుసు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి తర్వాత దానిలో ఉప్పు పసుపు వాంగీ బాత్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇదంతా కొద్దిసేపు ఉడికిన వెంటనే కొద్దిగా బెల్లం వేసి కలపాలి దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలిపి చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు పల్లీలు కాజు కూడా వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మనకెంతో ఇష్టమైన వాంగీ బాత్ రెడీ చూసారు కదండి వాంగీ బాత్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నిజంగా చాలా చాలా బాగుంది జ్యోతి గారు మీరు అన్నట్టుగా పిల్లలు చాలా ఇష్టపడతారు వాంగీ బాత్ పౌడర్ ఫ్లేవర్ ఏదైతే ఉందో చాలా బాగుంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి వంటగాని మాకు పరిచయం చేసినందుకు మాకు కూడా సఖీ ప్రోగ్రామ్ లో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చూసారు కదండి జ్యోతి గారు తయారు చేసిన వాంగీ బాత్ ని మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355 6540 ఈ నెంబర్ కాల్ చేసి మా వంటల సందడిలో మీరు పాల్గొనొచ్చు